ఒకవైపు ఉద్యోగుల సమ్మె, మరోవైపు ఏపీ మంత్రి కొడాలి నాని చుట్టూ బిగుసుకున్న క్యాసినో వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డిఫెన్స్లో పడిపోయిన వైసీపీ ప్రభుత్వం చాకచక్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొత్త జిల్లాలను ప్రకటించి మొత్తం ఫోకస్ను ఇటువైపు మళ్లించి డైవర్ట్ చేసింది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు కరెక్ట్ టైంలో అమలు చేసి ఏపీ పాలిటిక్స్లో కొత్త చర్చకు దారితీసింది. మొత్తానికి కేసీఆర్ బాటలోనే జగన్ కూడా ప్రత్యర్థులకు అందని రీతిలో డైవర్ట్ పాలిటిక్స్ బాగానే చేస్తున్నాడని తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా రాజకీయాన్ని మార్చాలో జగన్ కూడా బాగానే వంట పట్టించుకున్నట్టు తెలుస్తుంది. ఇక కొత్త జిల్లాల విషయానికి వస్తే, జగన్ ప్రభుత్వం ఏపీలో 26 జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తూ ఆమోదముద్ర వేసింది. మంగళవారం ఈ మేరకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇప్పటికే కొత్త జిల్లాలపై వేసిన రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసులను జిల్లా కలెక్టర్లకు పంపి ఆన్లైన్లోనే సమావేశం నిర్వహించి ఆగమేఘాల మీద కలెక్టర్లందరూ ఆమోదం తెలపడం విశేషం. కేబినెట్తో పాటు కలెక్టర్లను కూడా ఆన్లైన్లోనే తీసుకుని ఆమోదింపజేశారు. 1974 ఏపీ డిస్ట్రిక్ట్ విభజన చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. తెలంగాణలో లాగానే ప్రజలకు పరిపాలన చేరువ చేయడం, ప్రజలకు దగ్గరలోని కలెక్టర్ల ద్వారా సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా జగన్ ఈ కీలక సంస్కరణలు చేశారు. విశాఖ, అరకు వంటి ప్రాంతాల్లో కలెక్టర్కు రావడం ప్రజలకు చాలా కష్టంగా మారింది. చిత్తూరు, అనంతపురం లాంటి పెద్ద జిల్లాల్లోనూ చివరన ఉన్న ప్రజలు కలెక్టర్లకు రాలేకపోతున్నారు. దూరభారంతో ప్రజలు మిన్నకుండిపోతున్నారు. కలెక్టర్లకు పర్యవేక్షణ చాలా కష్టంగా మారింది. ఇప్పుడు చిన్న జిల్లాలతో మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏపీలో లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. రాష్ట్ర కమిటీ సిఫారుల మేరకు 26 జిల్లాగా ఏపీని విభజించారు. ఈ మేరకు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సందర్భంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తారు. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది 2 ఏప్రిల్ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తేవాలని కమిటీ ప్రతిపాదించింది. 18 నుంచి 20 లక్షల ప్రజలకు ఒక జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పాటైన జిల్లాల విషయానికి వస్తే, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు విజయనగరం నుంచి ఎచ్చెర్లను తీసుకుని కొత్తగా శ్రీకాకుళంను ఏర్పాటు చేశారు. ఇక విశాఖలోని శృంగవరపు కోటను తీసుకుని విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. విజయనగరంలోని పెదగంట్యాడ మండలాన్ని విశాఖలో చేర్చారు. ఇక కొత్తగా అనకాపల్లి జిల్లాను, విశాఖను విభజించి ఏర్పాటు చేశారు. అరకు లోక్సభ నియోజకవర్గాన్ని పార్వతీపురం, అరకు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. గిరిజన నియోజకవర్గాలను ఒక గూటికి తెచ్చారు. వారికి పరిపాలన సౌలభ్యం కోసం విస్తీర్ణం పెద్దగా ఉండడంతో 2 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అలాగే పాడేరు కేంద్రంగా కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, కాకినాడ కొత్త జిల్లా, రాజమండ్రి కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, ఏలూరును కొత్తగా జిల్లాగా ఏర్పాటు చేశారు. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాను ఏర్పాటు చేశారు. అలాగే విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చుకున్నారు. బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. దీనికి బావపూరిగా పేరు పెట్టాలని నిర్ణయించారు. నరసారావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను, ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. నెల్లూరు కేంద్రంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా, చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పాటు చేశారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాయచోటి కేంద్రంగా కొత్త జిల్లాను ప్రతిపాదించారు. ఈ జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టాలని నిర్ణయించారు. కడప లోక్సభ స్థానం పరిధిలోని వైఎస్ఆర్ జిల్లా ఏర్పాటు, నంద్యాలను కొత్త జిల్లాగా చేశారు. అనంతపురంను విభజించి పుట్టపర్తి కేంద్రంగా కొత్తగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 10 నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. సో గాయస్, మొత్తంగా ఇవి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. చూసారు కదండి, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.